ఫస్ట్ ఒక ఉల్లిపాయ నాలుగు టమాటాలు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయ టమాటా ఇవి కారం ఉండవు, బాడికాయలు కర్ణాటకలో దొరుకుతాయి ఇవి. కొంచెం ఆయిల్ వేసేసుకుని మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, రెడ్గా ఇది దోశల్లో ఇడ్లీలో కూడా బాగుంటుంది. టమాటాలు కూడా నాలుగు కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ కొంచెం మగ్గితే చాలన్నమాట. టమాటాలు వేసేసుకొని ఉప్పు వేసేసుకొని తొందరగా మగ్గిపోద్ది. కొంచెం మనం అంటారు కదా ఉప్పు వేస్తేనే టమాటా త్వరగా మగ్గిపోద్ది, కొంచెం మూత పెట్టేస్తే ఇంకొంచెం తొందరగా మనకి మగ్గిపోద్ది. మగ్గిపోయింది, ఇంకొకసారి మనం మధ్యలో తిప్పుకుందాం. మరీ మెత్తగా కూడా ఉడకక్కర్లేదు, ఓ మాదిరిగా మెత్తగా అయితే సరిపోద్ది అన్నమాట పచ్చడికి. ఇడ్లీల్లోకి మనం రైస్లో కూడా తినచ్చు, బాగానే ఉంటుంది. దోశల్లోకి ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసుకుని ఇది మనం చల్లార్చు, కొంచెం చల్లారిన తర్వాత వేసేసుకోవాలి. కొద్దిగా గోరచ్చిగా ఉంది, వేసేసేటప్పటికి మిక్సీ చేసేసాను. కలర్ ఇంకా బాగుంది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. దీనికి ముందు దానిమ్మ పెట్టుకోవడానికి కుదరదు అనమాట, ఎందుకంటే మనం అన్ని మగ్గ పెట్టుకోవాలి కదా. పల్లి చట్నీ, పల్లీకి అయితే పల్లీలు ముందే వేయించుకుంటాం కాబట్టి. జీలకర్ర వేసారా ఫస్ట్? తాలింపు గిన్నె వేసేసుకొని ఇంకా మనకి కావాల్సిన పప్పు, చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత చేయాలంటే కొంచెం వింగ్ వేసుకోండి, చాలా మంది తినరు కాబట్టి. కావాలన్నోళ్ళు ఇంగో వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు వదిలేసుకోవచ్చు. కరివేపాకు అయిపోయింది. మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి. తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, రైస్లో కూడా తినచ్చు, చట్నీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ కొట్టండి.